ఓం శ్రీ మాత్రీ నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే మూడు వందల అరవై ఐదు వత్తి దీపారాధన ఏ విధంగా చెయ్యాలి పాటించవలసిన నియమాలు అలాగే ఏ పొరపాట్లు చేయకూడదు ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో తెలిపానండి కాబట్టి స్కిప్ కాకుండా చూస్తే మీకు బాగా యూజ్ అవుతుంది రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగించాలండి రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని కూడా ఈ ఒత్తులు సూచిస్తాయి కొందరైతే దీపాలను అరటి దొన్నపై ఉంచి నదిలో లేకపోతే దగ్గర్లోని చెరువులో వదులుతారండి శివాలయాల్లో దీపాలు వెలిగించేవారు కొందరుంటే ఈ అవకాశం అందరికి ఉండకపోవచ్చు కాబట్టి ఇంట్లో తులసి కోట ముందు దీపాన్ని వెలిగించాలి సంవత్సరంలో కొన్ని కారణాల వల్ల ఆడవారికి నెలసరి సమస్యలు ఇంకా ఇతర సమస్యల వల్ల దీపారాధన చేయం ఈ మూడు వందల అరవై ఐదు వత్తిని వెలిగించినట్లయితే సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది ముందుగా తులసికోట ముందు ఈ విధంగా శుభ్రం చేసుకుని పసుపుతో ఈ విధంగా అలికి తర్వాత దీని మీద పద్మ ముగ్గు పెట్టుకోవాలి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైందండి మహాశివరాత్రితో సమానమైన దీనిని త్రిపుర పౌర్ణమి దేవ దీపావళిని కూడా పిలుస్తారు ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది కదండి కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా చాలా విశిష్టమైనది ముఖ్యంగా కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి రోజులు చాలా విశేషమైనవి ఈ విధంగా ముగ్గు పెట్టుకున్న తర్వాత చుట్టూ కూడా బంధం వేసుకోవాలండి బంధం వేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న అష్టతర పద్మం మధ్యలో పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత ముందుగా పసుపు గణపతిని కొంచెం పసుపులో నీళ్లు కలిపి ముద్దగా చేసుకుని తమలపాకు మీద పసుపు గణపతిని పెట్టుకుని కుంకుమతో అలంకరించుకోవాలి అలాగే పసుపు గణపతికి మనం పువ్వులు పెట్టాలండి పెట్టుకున్న తర్వాత మనం దీపారాధన చేసుకోవాలి దీప ఈ విధంగా మనం స్వామి వారికి దీపారాధన చేసుకోవాలండి దీపారాధన చేసుకున్న తర్వాత అక్కడ కొన్ని అక్షింతలు అలాగే పువ్వు ఉంచాలి వినాయకుడిని సహస్రనామాలతో పూజించాలండి తర్వాత నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టుకోవాలి అగరవత్తులతో స్వామివారికి ధూపం చూపించాలండి ఈ విధంగా స్వామివారికి ధూపం చూపించిన తర్వాత మనం మూడు వందల అరవై ఐదు వత్తిని వెలిగించుకోవాలి రెండు తమలపాకును ఈ విధంగా పెట్టుకోవాలండి దాని మీద మట్టి బ్రమని పెట్టుకుని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి దీనికి పిండి దీపం వాడవచ్చు అలాగే కొబ్బరి చిప్పలో కూడా ఈ విధంగా మూడు వందల అరవై ఒత్తిని పెట్టుకుని మనం దీపారాధన చేసుకోవచ్చు ముద్ద కర్పూరం గాని లేకపోతే హారతి బిల్లలను ఈ విధంగా పొడి చేసుకుని మూడు వందల అరవై ఒత్తి మీద ఉంచి తర్వాత మనం అగ్రవత్తితో మనం దీన్ని వెలిగించుకోవాలి మూడు వందల అరవై ఉత్తర కొన దక్షిణ కొన ఉంటాయండి ఎప్పుడు కూడా బోర్లా వెలిగించకూడదు పిండి దీపం ఏ విధంగా చేసుకోవాలో కూడా నేను మరొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ విధంగా మనం మూడు వందల అరవై ఒత్తిని పెట్టుకోవాలి ఎన్ని పెట్టుకోవాలి అంటే ఇంట్లో ఎంత మంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు తప్పనిసరిగా పెట్టుకోవాలండి అంటే ప్రతి ఒక్కరు కూడా పూజ చేస్తున్నట్లు లెక్కలోకి వస్తుంది అంటే ప్రతిరోజు కూడా మనం నిత్యం దీపారాధన చేసినట్లు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం పూట ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం పొడవునా ఎంత ఫలం దక్కుతుందో అంతే ఫలం లభిస్తుంది ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత అక్షింతులు పువ్వు పెట్టుకోవాలి ఇప్పుడు నైవేద్యంగా మనం అరటిపళ్ళు అంటే తాంబూలం పెట్టుకోవాలండి అలాగే బెల్లం కూడా పెట్టుకోవాలి ఏది వీలైతే అది పెట్టుకోవాలి ఈసారి కార్తీక పౌర్ణమి నవంబర్ ఇరవై తొమ్మిది మధ్యాహ్నం మొదలై నవంబర్ ముప్పై మధ్యాహ్నం వరకు ఉందండి కాబట్టి పౌర్ణమి గడియలు నవంబర్ ఇరవై తొమ్మిది అంటే ఆదివారం సాయంత్రం లెక్కలోకి వస్తాయి కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదు వత్తిని ఆదివారం సాయంత్రం వెలిగించుకోవాలి తర్వాత దీపానికి ధూపం చూపించాలండి మహాభారతం ప్రకారం కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి అండి కార్తీక పౌర్ణమి అంటే శివుడికి అలాగే విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం మీరు మూడు వందల అరవై వత్తిని కొబ్బరిచూప్పులో వెలిగిస్తే శివుడికి చాలా ప్రీతికరం అండి అదే పిండి దీపంలో వెలిగిస్తే విష్ణుమూర్తికి చాలా ఇష్టం పౌర్ణమి నాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైందండి సాధారణంగా కృతికా నక్షత్రం కార్తీక పౌర్ణమి కలిసి వస్తూ ఉంటాయి తిది కన్నా కూడా నక్షత్రంలో దీపారాధన చేయడం శ్రేష్టమండి కృతికా నక్షత్రంలో చేసే దీపారాధనే కృతికా దీపం అని కూడా అంటారు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా తెలుసుకుందామండి కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయంటండి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం నదిలో స్నానం చేయడానికి వీల్లేని వారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆలయానికి వెళ్లి దీపం వెలిగించి పూజలు మనం చేసుకోవచ్చండి పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి గుడికి వెళ్లి దేవుణ్ణి దర్శించిన తర్వాత సాయంత్రం శుచిగా ఉసిరికాయతో దీపాలు వెలిగించాలండి దీపారాధనకు ఆవునే కాని నువ్వు నూనె కానీ వాడవచ్చు తర్వాత ప్రమిదను బ్రాహ్మణులకి దానం ఇవ్వాలండి ఇలా చేస్తే పాపాలన్నీ నశించి పుణ్యం లభిస్తుంది అయితే చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తారండి ఈ పొరపాట్ల వల్ల మూడు వందల అరవై వత్తి వెలిగించిన పుణ్యం లభించదు ఫలితం శూన్యమవుతుంది ఆ పొరపాట్లు ఏంటో చూద్దామండి ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు వత్తి వెలిగించిన తర్వాత పూర్తిగా దీపం కొండెక్కిన తర్వాతే మనం గుడించి ఇంటికి రావాలి కాబట్టి చాలా మంది ఇంట్లో తులసి కోట ముందే దీపారాధన చేస్తారు దీపారాధన చేసిన తర్వాత నైవేద్యాన్ని ఇంట్లో వాళ్ళు తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారండి తర్వాత పసుపు గణపతిని కూడా మనం తీసేసి నీటిలో కలిపేయాలి ఎలాగో పూజ అయిన తర్వాత మనం పసుపు గణపతిని కదుతాం కాబట్టి మనం దీపారాధన కొండెక్కిన తర్వాత పసుపు గణపతిని తీసేయొచ్చు మూడు వందల అరవై ఐదు వత్తు త్వరగా కొండెక్కడానికి నోటితో వదడం అలాంటివి ఏవి చేయకూడదండి పూర్తిగా కొండెక్కిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా ఒక ప్లేట్ కానీ ఒక గిన్నె కానీ తీసుకుని మంచినీటిని పోసి పసుపు కుంకుమ వేసుకోవాలండి మొత్తం దీపం కొండెక్కిన తర్వాత మనం పెట్టిన తాంబూలాన్ని మన ఇంట్లో వారు స్వీకరి తినవచ్చు ఎవరికైనా మనం ప్రసాదంగా పెడితే కూడా మంచిదండి తర్వాత పసుపు గణపతిని అలాగే పువ్వులు అక్షింతలు ఏది కూడా నేల మీద వదలకుండా ఆ నీటిలో కలిపేయాలి పసుపు గణపతి నీళ్ళలో కలిసిపోతారు కాబట్టి దాన్ని మొక్కల మొదట్లో పోసేయచ్చు తర్వాత మనం వేసిన వరిపిండ ముగ్గు ఉంది కదండి దాన్ని కూడా దాని మీద కొంచెం నీళ్లు చిలకరించి దాన్ని నీటిగా శుభ్రం చేయాలండి ఎవరు తొక్కకుండా మనం నీటిగా శుభ్రం చేయాలి దేవాలయాల్లో కూడా దీన్ని తప్పకుండా పాటించాలండి మనం వేసిన అష్టదల పద్మ ముగ్గు కానీ అలాగే మనం వెలిగించిన మూడు వందల ఐదు వత్తేంటి పసుపు గణపతిని కానీ వేరే ఒక వాళ్ళు తొక్కితే మహాపాపం చుట్టుకుంటుంది ఈ విధంగా ఈ విధంగా నీట్గా శుభ్రం చేయాలండి శుభ్రం చేసిన తర్వాత ఆ నీటిని ఏం చేయాలి అంటే ఎలాగో పసుపు అంతా కరిగిపోతుంది కాబట్టి పువ్వులు అవన్నీ కూడా మనం చెట్టు మొదట్లో పోసేయచ్చు మీకు దగ్గరలో నదులు కానీ చెరువులు కానీ ఉంటే దాంట్లో పడేయండి ఇలా చేయడం వల్ల మూడు వందల అరవై ఐదు వత్తి వెలిగించిన పుణ్యం లభిస్తుంది అలా కాకుండా మనం వదిలేసి పొరపాటుని ఎవరైనా తొక్కినట్లయితే పుణ్యానికి పోగా పాపం ఎదురవుతుందండి కాబట్టి ఇది తప్పకుండా గుర్తు పెట్టుకోండి కాబట్టి ఈ పొరపాట్లు అస్సలు చేయవద్దు కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లేంటండి సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా దక్కుతుంది పౌర్ణమి రోజు శివాలయంలో పెట్టి ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి దర్శించుకున్న ఫలితం లభిస్తుంది అంటండి కాబట్టి వీలైతే తప్పనిసరిగా ఆకాశ దీపాన్ని దర్శించుకోండి కార్తీక పౌర్ణమి రోజు విష్ణుమూర్తి మత్స్య అవతారం అంటే చేప అవతారంలో దర్శనమిస్తారంటండి మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన పూజ చేయలేని వారు కనీసం ఈ ఒక్క రోజైనా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ విధంగా దీపం వెలిగించుకోండి ఎంతో విశిష్టమైన ఫలితం లభిస్తుంది ఈ విధంగా మనం మూడు వందల అరవై ఐదు వత్తిని అగరవత్తితో గానీ ఏకాహారతితో గానీ వెలిగించేటప్పుడు ఓం నమశివాయ ఓం నమశివాయ అని గాని హరహర మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ అని గాని తలుచుకుంటూ దీపారాధన చెయ్యాలి అలాగే దీపం వెలిగినంత సేపు కూడా శివ అష్టోత్తరం లింగాష్టకం కార్తీక పురాణం వంటివి చదవడం వల్ల సమస్త పాపాలు కూడా తొలగిపోతాయంటండి అలాగే శివ పంచాక్షి స్తోత్రాలను శివ సహస్రనామాలు శివ పురాణం కూడా చదువుకున్నట్లయితే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పెద్దలు చెప్తారండి అలాగే కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తు దీపారాధనతో పాటు ఉసిరి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చండి ఈ విధంగా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేస్తారో వారికి ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు అదేవిధంగా పరలోకంలో ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి నేను ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్గా చెప్పానండి ఏమైనా తప్పులు ఉంటే మన్నించగలరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే పది మందికి కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్